జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ నుండి పనిచేస్తున్నాడా మైండ్ లేకుండా పనిచేస్తున్నాడా ఎందుకంటే మూడు రాజధానులు అనేది దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలోనూ లేదు మరి ఆంధ్రప్రదేశ్లోనే మూడు రాజధానులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడుతున్నాడంటే అసలు ఏమిటి ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలోనో ఇంకో ఈ మనకు సరిహద్దులు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశం మొత్తం కూడా ఏంటి ముఖ్యమంత్రి ఏంటి ముఖ్యమంత్రి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ చంద్రబాబు గారిని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇస్తే ఆ రైతులను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే ఆయన ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని తరలించాలనే ఒక బేజం ఆయన నాటుకున్నారు దానికి ఉదాహరణకి ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడించాడు ఒక ఆయనేమో గ్రాఫిక్స్ అన్నాడు ఒక ఆయనేమో మునిగిపోయే పడవ అన్నారు ఇంకొక ఆయనేమో ఇన్సైట్ రేడింగ్ అన్నారు ఇంకొక ఆయనేమో భారీ అవినీతి అన్నారు ఇంకొక ఆయన అయితే స్పీకర్ గారు ఇది శ్మశానం అన్నాడు అంటే అప్పటికింకా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించాల ఆ ప్రకటించక ముందే వీళ్ళతో మంత్రులతో ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి మాట్లాడించి 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 ఆయన అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన ఎత్తారు ఏదైతే ఇన్సైట్ రేటింగ్ అన్నారో ఏదైతే మురిగిపోయే అన్నారో ఏదైతే ఇందులో భారీ అవినీతి అన్నారో ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేక చేతులు ఎత్తేసి ఇవాళ మూడు రాజధానులు అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు ఈ టైంలో గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మూడు రాజధానుల అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి ఆయనతో ఆగ మేఘాల మీద సంతకం పెట్టించి ఈరోజు అవసరం అండి ఈరోజు దేశం ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రాలలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా నెక్స్ట్ పెట్టుబడిదారులు ఎవరైనా వస్తున్నారా మిమ్మల్ని చూసి అసలు ఏం లేకుండా రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఇటుక కూడా మీరు పేర్చకుండా ఎక్కడ ఏ కట్టడాల్లో ప్రారంభించకుండా ఈ పద్నాలుగు నెలల్లో ఇంక ఈ కరోనా ఎన్నాళ్ళు ఉంటుందో ఎన్నాళ్ళు ఎప్పుడు దాకా ఉంటుందో ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అసలు ఎవరికి తెలియని అయోమయంలో కూడా మీరు ఈ మేము పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నట్టు మీరు ఈ మూడు రాజధానుల వ్యవహారాన్ని ఈ కరోనా టైంలో మీరు తీసుకురావడం అనేది మీకు అవగాహన లోపం ఒకటి రెండవది రాజధాని మీద కక్ష రాజధాని అనే దాన్ని డెవలప్ చేసి ఎవరు ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఆ రాజధానిని డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రారంభించాడు కాబట్టికి చరిత్ర పోటల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణ అక్షరాలతో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణ అక్షరాలతో ఉండడానికి వీల్లేక మీరు కావాలని నాటకాలు ఆడి ఈ మూడు రాజధానుల అంశాన్ని మీరు మీదకు తీసుకొచ్చారు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇరవై మూడు జిల్లాల్లోకి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఒకే రాజధానిలో పనిచేశారు మీరు ఆ తండ్రికి వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలని అమలు చేస్తాను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాను రాజన్న పాలన అందిస్తానని చెప్పి రాష్ట్ర పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం ఎంతవరకు అని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం రాష్ట్ర విభజన సమయంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ లేదా మీరు పాదయాత్ర చేసినప్పుడు కానీ రెండు సంవత్సరాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఈయన కానీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మూడు జ రాజధానులు నిర్మిస్తాను అని మీరు చెప్పగా చెప్పారా ఒక్క మాటకి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి మాకు చెప్పక్కర్ల ప్రతిపక్షాలంటే మీకు లెక్కలేదు ఎక్కడైనా ఒక్కసారైనా మీరు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారా ఎందుకు తీసుకురాలా అంటే మీకు ఈ మూడు రాజధానుల మీద ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధానం మీద విశ్వం కక్కుతున్నారు